వచ్చేసిన పెద్దలకి, డైరెక్టర్స్ గౌతమ్ గారికి, వెంకటేష్ మహా గారికి అండ్ ద హోల్ టీమ్ విషింగ్ దెమ్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ ప్లీజ్ ప్లీజ్. నేను నా టెన్షన్ ఏంటంటే నేను మా ప్రొడ్యూసర్ని గురించి చెప్దాం అనుకుని మర్చిపోయాను సార్, సారీ. అందుకే పిలిచాను. లేదు మీరు చెప్పండి. లేదు సారీ, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉంటుంది అందుకే ఇప్పుడే కానిచ్చి. లేదు, ఐ జస్ట్ వాంట్ అంటే ఇందాక చెప్పిన పాయింటే లైక్ ఇప్పుడు ఒక నేను స్వరూప్ ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్. నా యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత, తన కథ రాసుకున్న తర్వాత, ఈ కథకి మేము కలిసి ట్రావెల్ చేసిన తర్వాత వెళ్ళి ప్రొడ్యూసర్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా వేరే హీరో ఆప్షన్ వచ్చినా ఏమి ఇచ్చినా లేదు నేను నవీన్ తోటే తీస్తానని హీ స్టూడ్ ఇస్ గ్రౌండ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప్ ఫర్ దట్. అండ్ రాహుల్ ఇస్ ద మేము యాక్చువల్గా కథ రాసుకున్న తర్వాత ఒక 6 మంత్స్ మనకి ఈ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో మనం కథ చెప్తాము, వాళ్ళు ఈ హీరోని పెడదాం అంటారు, ఇవన్నీ ఉంటాయని అనుకొని మేము ఆ ఫిక్స్ అయ్యి మైండ్లో వెళ్ళాము. అలా వెళ్ళి ఫస్ట్ రాహుల్ని కలిచాము. ఆయన ఫస్ట్ 1 అవర్లో స్క్రిప్ట్ ఓపెన్ చేసి మా కాంబినేషన్ ఓకే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ బెటింగ్ ఆన్ అస్. ఓవర్ టు యూ ఏజెంట్ సాయి. థ్యాంక్ యూ. సారీ. సో రైట్, ఒక నిమిషం. సో నవీన్ది నేను ఫస్ట్ తనది ఒక వీడియో చూశాను, దట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ది, లైక్ ఎవ్రీబడి హావ్ సీన్ ఇట్. అండ్ దాని తర్వాత తన వీడియోస్ చాలా చూశాను ఏఐబిలో, అండ్ దే వర్ లవ్లీ. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ యూ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఒక మంచి యాక్టర్ వచ్చారు మన మధ్యలోకి. సో ఇట్స్ ఆర్ డ్యూటీ టు ఎంకరేజ్ హిమ్, అండ్ అలాగే ఒక మంచి సినిమాతో మేము ముందుకు రాబోతున్నాడు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇందాక లాస్ట్లో మళ్ళీ ఏజెంట్ సాయి శ్రీనివాసాద్రి రిలీజింగ్ జూన్ 21 అంటున్నా కదా, యూట్యూబ్ అయిపోయింది, సినిమాల్లోకి వచ్చో, గంట కొట్టింది, బెల్లు ఐకాన్ ఉంది, అవన్నీ అవసరం లేదు ఇప్పుడు. అదే ఇప్పుడు అలవాటు ఇంకా పోలేదు. సో ఎనీవేస్, సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఫస్ట్ టైం నేను ఆ పోస్టర్ చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్, అండ్ బికాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ జంటాబాయ్. నేను చిన్నప్పుడు చాలాసార్లు చూసిన సినిమాలో అదొకటి. అండ్ ఆ సినిమా ఆ జానర్ బేస్ చేసుకుని ఇంకొక ఈ టైమ్స్లో సినిమా వస్తుందంటే ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సో జెన్యున్లీ ఆ సినిమా కోసం ఐ వాజ్ వెయిటింగ్, అండ్ జూన్ 21 రిలీజ్ అవుతుంది. అండ్ వెరీ వెరీ హ్యాపీ, అండ్ ఆల్ ద బెస్ట్ టు నవీన్, టు డైరెక్టర్ స్వరూప్ గారు, అండ్ ద ప్రొడ్యూసర్స్ రాహుల్ గారికి. నాకు ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎక్కడ చంటపై షేడ్స్ కనపడలేదు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈ షేడ్స్ ఎక్కడ కంపారిజన్ వచ్చేస్తాయని చెప్పేసి అనుకుంటాను, బట్ ఎక్కడ కనపడలేదు. స్వరూప్ హస్ డన్ గ్రేట్ జాబ్ అట్ ఇట్, విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న రాహుల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఎ న్యూ టాలెంట్ అండ్ న్యూ బ్లడ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఇస్ ఆల్వేస్ నీడెడ్. అండ్ wishing all the best to the whole team. And kanani nellore fbi, I mean nellore fbi inta develop avutundi expect cheyaledu. Ma degarante ma inka ganapathi unnadu, nee dero oka ammayi kuda vachindi. So congratulations on that. Thank you so much. I just want to say one thing, meerandaru youtube lo chustunna vallu gaani, ikkada audience lo chustunna vallu gaani, telugu cinema history lo one of the iconic characters chiranjeevi garu chesina chantabbai lo, so detective character. So oka detective cinema mem attempt chesinappudu ma anta team andarki ఒక ఆశ ఉండేది. ఆ ఆశ నేను సాయి, ఏజెంట్ సాయి, అది మా కళ నిజం చేస్తాడేమో అని మీరు ట్యాగ్ చేసి ఏజెంట్ సాయిని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు చూపిస్తారని ట్రై చేస్తానని వీళ్ళందరి ముందు మాట ఇవ్వ. తప్పకుండా ట్రై చేస్తాను. ఐ డెఫినెట్లీ ఆస్క్. అదవుతుంది. ఐ డెఫినెట్లీ ఆస్క్. అక్క, మీరు ఇందాక నేను వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు కదా తమ్ముడు, నేను వచ్చినప్పుడు కొన్ని ఒక క్వశ్చన్ అడిగారు కదా, కొన్ని కొన్ని వస్తువులు దొరకకపోతేనే బాగుంటాయి అక్క, అందంగా ఉంటుంది. వదిలేద్దాం ఇవాళకి, ఇక్కడితో వదిలేద్దాం చాలు. ఇంకా లైక్ సబ్స్క్రైబ్ షేర్లు ఉన్నాయా? బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయలేదు. బెల్ ఐకాన్ నుంచి బుక్ మై షోకి వచ్చేసాం. That is a lovely journey from Bell Icon to Book My Show. So please wish the whole team and me andar blessings raavali. And alage
పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇట్ కిల్స్ అ లాట్ ఆఫ్ పీపుల్స్ ఎఫర్ట్స్. వాళ్ళ కష్టం అంతా దాన్ని చంపేసినట్టు ఉంటుంది. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. జై హింద్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.